हेलो स्टूडेंट्स वेलकम टू जर्नी ऑफ सक्सेस यूट्यूब चैनल लास्ट वीडियो लो मनम फ्रैक्शंस अने कांसेप्ट గురించి విన్నాం అందులో నేచురల్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి దాని గురించిన ఇన్ఫర్మేషన్ ని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేయే ముందు మీకు మరలా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ మన జర్నీ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఓకే సో are called as decimal fractions anantunnadu so edaina fraction lo denominator 10 yokka powers ga unte danni decimal fraction antaru so ikkada jagratha chudandi 7 by 10 an undi okay ikkada 43 by 100 undi so 100 ni ela raayachu 10 square ga raayachu ee 10 ni 10 power 1 ga raayachu next 391 by 1000 lo 1000 ni 10 cube ga raayachu so meer observe chesinatayite each fraction contains powers of 10 as denominator so these fractions are called as decimal fractions anamata aithe decimal fractions lo manaku teliyalsindi entante ichina fractions ni points loki maatram raavali ante point lo value ga ela cheptamu ledha point lo unde ganaka normal fraction ga ela cheptamu annadi teliyali so jagratha chudandi first 7 by 10 undandi okay so point ga ela maarustam ante enni zeros unnai chudandi 10 ఉంది సో సింగిల్ 0 ఉంటే లెఫ్ట్ కి ఒక ప్లేస్ మూవ్ అయ్యి పాయింట్ పెట్టాలి అంటే ఇక్కడ 7 ని లెఫ్ట్ కి 1 ప్లేస్ అంటే ఇన్క్లూడింగ్ 7 తో 1 ప్లేస్ అంటే 0.7 అన్నమాట అదే ఫర్ ఎగ్జాంపుల్ 7/100 అని ఉంది అనుకోండి 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలి 1 ప్లేస్ సరిపోయింది ఎక్స్ట్రా ప్లేస్ కి 0 తో బ్యాలెన్స్ చేయాలి అంటే 0.07 అని రాస్తాం అదే ఇక్కడ చూడండి 391/1000 ఉంది 1000 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్ ఉన్నాయి సో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కి 3 ప్లేసెస్ మూవ్ అయ్యి మనం పాయింట్ పెట్టాలి అంటే 1 2 3 అంటే 0.391 అని రాస్తాం ఓకేనండి సో ఈ విధంగా మనం పాయింట్ లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అయితే పాయింట్స్ లో ఇచ్చినప్పుడు దాన్ని నార్మల్ ఫ్రాక్షన్ గా ఎలా రాస్తాం అంటే నేచురల్ ఫ్రాక్షన్ లోకే వస్తుంది అంటాను కాకపోతే మన పవర్స్ 10 లో ఉంటాయి కాబట్టి 10 పవర్స్ లో ఉంటాయి కాబట్టి మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్నంట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే 0.34 అని రాశారు అనుకోండి పాయింట్ ఆఫ్టర్ ప్లేసెస్ అన్న ఉన్నాయి 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి నంబర్ బై 10 పవర్ 2 అని రాసుకుంటాం 10 పవర్ 2 10 పవర్ లో ఆ నంబర్ ఆఫ్ డెసిమల్స్ రాస్తాం అప్పుడు ఏమవుతుంది ఇది 34/100 అవుతుంది ఓకే సో ఇది నేచురల్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ 0.039 అని ఉన్నది అనుకోండి పాయింట్ ఆఫ్టర్ డెసిమల్స్ 3 కాబట్టి 39/10 పవర్ 3 అని రాస్తాం అంటే ఎలా రాస్తాం దీని 39/10 క్యూబ్ అంటే 1000 గా రాస్తాం ఓకే సో మీరు డెసిమల్ ఇస్తే నంబర్ లోకి మార్చడం రావాలి అంటే నేచురల్ ఫ్రాక్షన్ గా మార్చడం రావాలి అలాగే నేచురల్ ఫ్రాక్షన్ ఇస్తే దాన్ని పాయింట్ లోకి మార్చడం కూడా రావాలి ఓకే సో ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్స్ ని బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో ప్రీవియస్ పేపర్ లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అన్నదాన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే జాగ్రత్తగా చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ 525.25 కలిపి చదవకూడదు పాయింట్ ఆఫ్టర్ ఉన్న వాటిని విడివిడిగా చదవాలి ప్లస్ 52.52 ప్లస్ 5.2 ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ డిజిట్స్ తో కలిపిన డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 52 52 52 52 మాత్రమే రిపీటెడ్ గా కనబడుతున్నాయి సో ఎక్కువగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి నంబర్స్ ని ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే addition of decimal fractions is the point after places lo higher places ekkada unnayo chudandi okay so ekkada unnai ikkada two places ikkada two places unnai ikkada single place undu kabatti danni kuda two places cheyandi ante zero tho balance cheyandi all places all decimal places numbering equal avvali okay next ippudu add cheyandi point ledanukoni direct ga add cheyandi ikkada first three digits ikkada two digits ikkada single digits unnai kabatti anni three digits avvali ante స్టార్టింగ్ పొజిషన్స్ లో 0 పెడతాం 0051 అన్నమాట ఓకే సో ఇప్పుడు ఎడిషన్ పెడాలండి 5+0 5 5+0 5 అయిపోయింది నెక్స్ట్ 2+5 7 7+0 7 నెక్స్ట్ 5+5
5 plus 2, 7. Next, 7 plus 5, 12. So, 12 is the 1 carry forward. Chastam, 2 here. Okay, next. 2 plus 5, 7. 7 plus 2, 9. Next, 5 plus 2, 7. 7 plus 0, 7. Okay, add just the 5. 7 plus 1, 8. Plus 2. 582, 97. So, 5 doctor places a need 2 places. So, left them 2 places move away. Point per thumb. So, answer and toast 582.97. Initial ga, meeku speed ga cheyadam raadu kabatti. First of all, decimal places ni balancing cheskuni, appudu add cheyandi. Endukante ala chesthe meeku confusion raakunda untundandi. Ledante places ganaka meeru mismatch chesarante answer wrong ayipothundi. Meeku vachina answer option lo untundi. So ade correct ani meeru pedataru. So meeru exam lo qualify mark lose avadaniki chance undandi. Okay? So next question chodam. 436.56 minus 625.43 plus 312.55. ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కల్పిస్తున్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎడిషన్స్ ఒక వైపు రాసి సబ్ట్రాక్షన్ ఒక వైపు రాస్తున్నాను అంటే ఇదిగోండి ఈ రెండు ఎడిషన్స్ అంటే 436.56 plus 312.55 minus 625.43 అని రాస్తున్నాను ఓకే సో 4 ప్లస్ చూడండి పాయింట్ ఆఫ్టర్ ప్లేసెస్ బ్యాలెన్స్ అయిపోయిని 2 2 సరిపోయిని స్టార్టింగ్ ఓకే ఇంటిగ్రల్ పార్ట్స్ కూడా సేమ్ గానే ఉన్నాయి 3 3 డిజిట్స్ ఉన్నాయి సో నో ప్రాబ్లం సో డైరెక్ట్ గా యాడ్ చేద్దాం 4 ప్లస్ 3 7 7 మైనస్ 6 1 ఓకే నెక్స్ట్ 3 ప్లస్ 1 4 4 మైనస్ 2 2 నెక్స్ట్ 6 ప్లస్ 2 8 8 మైనస్ 5 3 నెక్స్ట్ 5 ప్లస్ 5 10 10 మైనస్ 4 6 నెక్స్ట్ 6 ప్లస్ 5 11 11 మైనస్ 3 8 పాయింట్ ఆఫ్టర్ డెసిమల్స్ ఎనీ 2 డెసిమల్స్ సో లెఫ్ట్ కి 2 ప్లేసెస్ మూవ్ అయ్యి మనం పాయింట్ పెడదాం 1 2 పాయింట్ పెట్టేశారు సో ఫైనల్ ఆన్సర్ 123.68 మీరు జాగ్రత్తగా చేస్తే విత్ ఇన్ 1 మినిట్స్ లోనే సమ్ సాల్వ్ అవడానికి ఛాన్స్ ఉంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 0.6 1.8 డివైడెడ్ బై 0.5 12 ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్స్ లింక్ అయి ఉన్నాయి కానీ మనం వి బాట్ బస్ రూల్ వాడి లెక్క చేయాలి వి బాట్ బస్ రూల్ లో ఫస్ట్ ఏ వస్తుంది వెంకులం ఇక్కడ లేదు బార్ లేదు నెక్స్ట్ బ్రాకెట్ లేదు నెక్స్ట్ ఆఫ్ లేదు నెక్స్ట్ డివిజన్ ఉంది కాబట్టి డి ఎక్కడ ఉంది డివిజన్ సో ఇది ముందు రాసుకోవాలి అంటే 0.6 1.8 బై 0.5 12 అన్నమాట ఓకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి పాయింట్స్ డివిజన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే పైన కింద డెసిమల్స్ ప్లేసెస్ ఈక్వల్ గా ఉంటే పాయింట్ రిమూవ్ చేసేయొచ్చు అంటే ఎలా రాయొచ్చు 0.6 18 బై 5 12 అని ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఒకే ఒక డెసిమల్ ఉంది 0.6 దాని ఫ్రాక్షన్ గా మార్చాలంటే 6 బై 1 డెసిమల్ కాబట్టి ఇంటూ 10 ఇంటూ 18 బై 5 ఇంటూ 12 అన్నమాట ఓకే టూ టేబుల్ ఇందులో 6 టైమ్స్ అవుతుంది ఇందులో 5 టైమ్స్ అవుతుంది సో మల్టిప్లై చేద్దాం 6 6 ఆర్ 36 36 ఇంటూ 18 18 18 ఆర్ 324 ఇంటూ 2 648 బై 25 సో ఇదే విధంగా ఉంది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ లో ఉంది సో మనం ఏం చేయాలని మిక్స్డ్ గా మార్చుకోవాలి మిక్స్డ్ గా మార్చుకోవాలి అంటే 25 64 లో 2 టైమ్స్ 50 ఇంకా 14 ఉంటుంది 148 లో 5 టైమ్స్ 125 ఇంకా 23 ఉంటుంది 23/25 అవుతుంది ఓకే ఒకవేళ సార్ దీన్ని ఇంకా నేను డెసిమల్ గా మార్చాలి ఎలా సార్ అని అనుకుంటే గనక ఒక ఎగ్జామ్ డెసిమల్ గా ఇస్తే గనక ఈ 25 ని నీరెస్ట్ 100 గా చేస్తాను అంటే ఇంటూ 4 చేస్తాను పైన కింద అలా చేయడం వల్ల ఆన్సర్ ఏమీ తేడా ఉండదు అప్పుడు ఏమవుతుంది 25 92 బై 100 అవుతుంది ఈ 100 లేని జీరోస్ 2 జీరోస్ కాబట్టి దాని పాయింట్ ఎలా రాస్తాం 25.92 సో డైరెక్ట్ గా రాసేయచ్చు సో ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చండి అంటే వాడు ఒకవేళ డెసిమల్ ఫ్రాక్షన్ గా ఇస్తే గనుక మీరు డెసిమలే తీసుకోవాలి అలా కాకుండా వాడు మిక్స్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గాని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే నో ప్రాబ్లం అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 0.04 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 0.008 ఇంటూ 0.2 హోల్ పవర్ 6 ఈక్వల్ టు 0.2 పవర్ ఎక్స్ ఇది ఇండిసెస్ తో లింక్ అయి ఉన్న డెసిమల్ ఫ్రాక్షన్ సో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆర్హెచ్ఎస్ లో బేస్ ఏముంది 0.2 ఉంది సో అన్ని 0.2 వచ్చేలాగా చేద్దాం సో దీని ఎలా రాస్తారంటే 0.2 హోల్ స్క్వేర్ అని రాస్తారు బై 0.008 అంటే 0.2 హోల్ క్యూబ్ ఇంటూ 0.2 హోల్ పవర్ 6 దట్ ఈక్వల్ టు 0.2 పవర్ x ఓకే ఇది చూడండి a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ m n 2 2 జర్ 4 0.2 పవర్ 4 ఇంటూ 0.2 పవర్ 6 బై 0.2 హోల్ క్యూబ్
that equal to 0.2 power x. This is a power m into a power n. Undi. So powers unequal, bases are equal, kabati, multiplication kabati, irindu add chestanu. Apadu yanta avutundi 0.2 whole power 4 plus 6, 10 by 0.2 whole cube. That equal to 0.2 power x. Ikkada division, bases are equal kabati, subtraction chestamu. Ante 0.2 power 10 minus 3 equal to 0.2 power x. Apadu answer emavutundi 0.2 power 7 equal to 0.2 power x. Then bases are equal, powers also equal, then x equal to 7. So final answer x equal to 7 out of it. Okay? So next question, you know, 0.512 whole power square, divided by 0.64 whole square into 0.8 power 5 equal to 0.8 power x minus 2 into 0. So, this is the previous model, but the base is 0.2 and 0.8. So, we can direct this to 0.512 and 0.8 cube power square by 0.64 and 0.8 whole square power square into 0.8 power 5 equal to 0.8 power x minus 2. 3 square 6, 2 square 4, 6 minus 4, 2, 0.8 square into 0.8 power 5 equal to 0.8 power x minus 2. Bases are equal, powers will be added. 2 plus 5 7. Okay, both bases are equal, but powers equal to other. X minus 2 equal to 7. So x equal to 7 plus 2 but equal to 9. So final answer is 9. So this is the indices to link in sums ni solve chestam. Okay, so either the total all మనకి ఫ్రాక్షన్స్ లోని డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువగా అప్రాక్సిమేషన్స్ లో డెసిమల్ ఫ్రాక్షన్స్ ని ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా డెసిమల్ ఫ్రాక్షన్స్ వీడియోని మీరు పూర్తిగా వాచ్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను చాలా ఇంపార్టెంట్ వన్ ఫ్రాక్షన్స్ అని. సో ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే మన బుక్ ఎవరికైనా కావాలి అంటే బేసిక్ ఫౌండేషన్ బుక్ ఎవరికైనా కావాలన్నా, అలాగే ఆన్లైన్ క్లాసెస్ లో పూర్తి ఇన్ఫర్మేషన్ తో కూడిన సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఇక్కడ మీకు డిస్ప్లేలో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి మీరు కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చండి. అదేవిధంగా ఎవరికైనా బ్యాంకింగ్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కావాలంటే ఆన్లైన్ లో శ్రీరామ్ మాధవ్ ఛానల్ ఉంది, శ్రీరామ్ ఆన్లైన్ క్లాసెస్, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇది ఎంటైర్ డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్ తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.